అనుసంధానం చేస్తూ ఇప్పుడు సినీ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ని అనుసంధానం చేస్తున్నారు. నిజంగా అంటే ఒక మాట ముందు నేను ప్రారంభించే ముందు ఎందుకు చెప్తున్నానంటే, సినీ పరిశ్రమ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఎప్పుడు లాస్ట్లో ఉన్న పరిశ్రమ సినీ పరిశ్రమ. కొన్ని హిట్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని యావరేజ్ అవుతుంటాయి. బట్ పరిశ్రమ నడుస్తూ ఉంటుంది. దానికి ఉన్న గ్లామరు, దానికి ఉన్నటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రత్యేకంగా, ఎందుకంటే ఆ రోజు అభినందించాను. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఏ సినిమా షూట్ చేసినా కూడా 50% సబ్సిడీ అని చెప్పడం అనేది ఇది ఆల్ ఇండియా రికార్డ్, ఏ రాష్ట్రంలో కూడా రాలేదు. అదే అదే మొత్తం టోటల్ ట్యాక్స్ తీసేయడం అనేది ఇది రికార్డ్. ఇది నిజంగా ఇవాళ ఆంధ్ర కళకళలాడుతుంది సినిమాలతో. నేను మొన్న పాపికొండలో కూడా సినిమా చేశాను. దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 30 సినిమాలు ఆంధ్రప్రదేశ్ నడిపింది. ఆయన అన్నారు 50 టార్గెట్ అని, ఈజీగా అయిపోతున్నాను కదా. చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు వాళ్ళు, కంగ్రాచ్యులేషన్స్. అదేవిధంగా వేదిక నడిపించినటువంటి పెద్దలు శ్రీ కాంతారావు గారు IPS, వారు కళా రంగం కల్చరల్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నప్పుడు ఎంతోమంది ప్రజా కళాకారులు సేకరించి కొన్ని వేల మందికి గుర్తింపు కార్డులు నేను అడిగినప్పుడు వెంటనే వారు చేసి కళాకారులు ఐక్యత కూడా చేసి ముందుకున్నటువంటి వ్యక్తి వారు. వేదిక నుంచినటువంటి వీరుపోట్ల గారు అయ్యా, అద్భుతమైన దర్శకుడు, మంచి రచయిత. ఆయనతో ఒక్క మంచి సినిమా చేశాను నేను. వేదిక ఇచ్చిన పెద్దలందరికీ కూడా, మా మాణిక్ అందరికీ వేరు పేరున ఒక్కొక్కరికి కూడా నమస్కారం. ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది భారతదేశంలో, ప్రపంచంలో, భారతదేశంలో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ముందుకు పెడుతుంది. ఏది కూడా జరిగినా సినిమా ఇండస్ట్రీ చుట్టే ఇవన్నీ కూడా చాలా మటుకు తిరుగుతున్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం గ్లామర్ ఉన్నటువంటి సినిమా, క్రికెట్, ఈ రెండే ప్రధానంగా. సినిమా ఎవరైనా కూడా ఒక 100 రూపాయలు పెట్టుకుంటే వాళ్ళ చక్కగా ఏసీలో ఎండాకాలంలో కూడా సినిమా చూసి రావచ్చు. ఏదైనా కూడా ఇవాళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది వివిధ కోణాల్లో ముందుకెళ్తుంది. అవార్డ్స్ ఫంక్షన్స్ కానీ ఎన్నో సంస్థలు వస్తున్నాయి. సరే, కళాకారులకు కూడా అంతే పోషణ కావాలి. మాకు కూడా అదొక సంతోషం. ఒక కుక్క పిల్ల బావు బావు నడిస్తే దాన్ని ఒక్కసారి అలాగంటే ఎంత ఆనందం పిలువుతుందో, కళాకారుడు కూడా రెండు మంచి సీన్లు చేసినప్పుడు చాలా బాగుందని ఒక చప్పట్లు పెట్టినప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. అంతే, కళాకారుడు మనసు చాలా స్వచ్ఛమైంది. కాబట్టి ఇటువంటి సంస్థలను చూస్తూ వస్తున్నా, ప్రత్యేకంగా విష్ణుబాబన నేను కొన్ని సంవత్సరాలు చూస్తున్నా. యువకుడు ఏ కార్యక్రమాన్ని చేసినా ఆ కార్యక్రమ స్థాయి తగ్గకుండా, దానికి ఎటువంటి కమర్షియల్ ఇష్యూస్ ఉన్నా ఒక సర్వీస్ మోటోతో తీసుకొని ఇంతమందిని కలిపి, జస్ట్ గత సంవత్సరం అద్భుతంగా శిల్పకళా వేదికలో అవార్డ్స్ చేయడం జరిగింది. నేను దానికి ఉన్నాను. ఆ రోజే నిజంగా అభినందించాను నేను. మంచి భవిష్యత్తు విష్ణు. అందరినీ కలుపుకుపోవడం, కార్యక్రమాలను డిజైన్ చేయడం కూడా ఒక గొప్ప కళ. అది చిన్న పెద్ద కార్యక్రమాలు కాదు. కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా ముందు పోతున్నాను. కాబట్టి వీబీ ఎంటర్టైన్మెంట్స్కి మంచి భవిష్యత్తు ఉన్న సంస్థగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక సినీ నటుడుగా, మా అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ రోజున ఈ ఫిలిం డైరెక్టరీ కూడా చాలామంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. దాన్ని కూడా కొంత రీసెర్చ్ చేసి, వర్క్ చేసి, చక్కగా దాన్ని తయారు చేసి ఈరోజు ఒక మంచి సభలో ఇక్కడ దాన్ని విడుదల చేయడం విధానం కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ యొక్క వీబీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం అండ్ టీవీ డైరెక్టరీ, బుల్లితెర ఇటు వెండితెర రెండు అంత పాపులర్గా ఉన్నాయి. దేనికి ఏది తీసుకోలేదు. ఆడవాళ్ళందరూ కూడా టీవీల ముందు కూర్చుండిపోతారు, మా అమ్మతో సహా. కాబట్టి ఈ రెండు ఇండస్ట్రీలను కలిపి ఒక అద్భుతమైన డైరెక్టర్ తయారు చేసి ఇది ప్రజలకు అందించడం అనేది చాలామంది దీని మీద ఆసక్తి చూపుతారు. కాబట్టి చాలామంది మంచి స్పాన్సర్స్ని కూడా దాన్ని ఎన్నుకొని ప్రతి పేరు పేరున దాన్ని చేయడం అనేది అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మీరు ముందుకెళ్ళాలి. కళారంగానికి, ప్రత్యేకంగా సినిమా రంగానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం మాకు కూడా. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఎప్పుడు మీతో ఉంటాం. మంచి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేయండి అని చెప్పి విష్ణు. మా అంటే అమ్మ, అమ్మకి అసోసియేషన్, సినిమా ఆర్టిస్టులందరికీ అమ్మలాంటి అసోసియేషన్కి అమ్మలాగా ఉండి, తండ్రిలాగా ఉండి, అందరు బాగోగులను చూస్తున్నటువంటి మా నరేష్ గారికి ముఖ్యంగా నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున పలకరిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టం అండి. నాకు తెలుసు, ఇద్దరు నేను చిన్నప్పుడు జేసీసీలో ఉండేవాడిని. జేసీసీలో కార్యక్రమం చేయాలంటే అందరూ చెప్పేవాళ్ళు తప్ప ఒక్కడు కూడా చేయడు. ఎంత చిన్న చిన్న పాయింట్లు ఉంటాయంటే, చీఫ్ గెస్ట్ గారు వస్తున్నారు, ఎన్ని గంటలు బయలుదేరుతున్నారు, వస్తున్నారా లేదా అన్నీ చూసుకోవాలి, ఆర్టిస్టులు వస్తున్నారా లేదా చూసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విష్ణు అయితే నిజంగా మెచ్చుకున్నంత దగ్గర చెప్పట్లండి. కొద్ది దూరం కనబడుతుంది, నేను పొట్టిగా కనబడతాను. అతను ఎంత కష్టపడుతున్నాడంటే నిజంగా చాలా కష్టం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఇట్స్ నాట్ ఎ జాబ్. ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటూ వీబీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతోటి ఒక దాని గౌరవాన్ని పెంచుతున్నాడు విష్ణు. కూడా సభలో సభా మర్యాదగా కూడా జనాల్లో కూడా గౌరవాన్ని పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా మేము కూడా విష్ణు పిలిస్తే నరేష్ గారు కానీ మేము కానీ రెండోసారి కూడా ఆలోచించాం. ఓకే, విష్ణు అయితే పర్లేదు, బాగానే చేస్తాడు ప్రోగ్రామ్ అని చెప్పి వెంటనే వచ్చేస్తుంటాం. అంత మంచి పేరు సంపాదించుకున్నాడు విష్ణు. ఇకపోతే ఇందాక నరేష్ గారు చెప్పారు, ఇప్పుడు ఏమైపోయిందంటే ఆంధ్ర రాష్ట్రం అందరం కలిసి ఉమ్మడిగా ఉండేవాళ్ళం. సరే, రాజకీయమో కర్మమో ఏదో మొత్తం మీద విడిపోయాం. అయిపోయిన తర్వాత ఏమైందంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. స్టూడియోలు ఉన్నాయి, సెట్టింగ్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, అంతా బాగా ఇక్కడైపోయింది. నాకేమో చంద్రబాబు నాయుడు గారు పిలిచి, కృష్ణ నీకు ఎఫ్డీసీ చైర్మన్ ఇస్తున్నాను తీసుకో అని అన్నాడు. తీసుకుందామని చెప్పేసి పదవంటే వాడికే కాదండి, శుభ్రంగా వెళ్ళాను, ఒక ఆఫీసు కూర్చున్నాను, ఒక స్టాఫ్ సెటప్ పిఏ వ్యవహారం అంతా ఉంది, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక్క సినిమా కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరగట్లేదు, ఒక్క సినిమా కూడా. నాకు చాలా బాధ వేసింది, ఏంటిది ఒక్క సినిమా కూడా చూసి ఏమొస్తామండి ఎక్కడికి ఏమొస్తామని మొదలెట్టారు. ఇక నేను ఒక నిర్మాతని, డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని, నాకున్న అనుభవంతో నేనేం చేశానంటే, నాకు నేనే ఒక జీవో తయారు చేసుకున్నాను. 4 కోట్ల రూపాయలు బడ్జెట్ లోపల సినిమా కనుక తీస్తే, ఆంధ్రప్రదేశ్లోనే తీస్తే వాళ్ళకి టోటల్ ట్యాక్స్ అంతా తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి జీవో తీసుకొచ్చాను. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయం అంటే తెలుగు టైటిల్ ఉండాలి, ఇంగ్లీష్ టైటిల్ కాకుండా తెలుగు టైటిల్ ఉండి సాంప్రదాయంగా ఉంటే 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తానని చెప్పి ఇంకోటి అందులో పెట్టాను పాయింట్. అవుట్డోర్ షూటింగ్లకు ఎలా ఉంటుందంటే అండి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అవుట్డోర్ షూటింగ్ కలెక్టర్ ఆఫీసో, ఫైర్ ఆఫీసో, లేకపోతే బస్ స్టాండో తీయాలంటే డబ్బులు అడుగుతారు. సుమారుగా సినిమా అయ్యేటప్పటికల్లా 10 లక్షల రూపాయలు అవుట్డోర్ షూటింగ్ బిల్ అవుతాం. ఆ బిల్ అంతా కూడా నేను ఫ్రీగా ఇచ్చేస్తానని కూడా నేను చెప్పేశాను. ఈ 3 జీవో తీసుకొచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు చుట్టూతా 4 సార్లు తిరిగాను. సార్ ఈ జీవో మీద సంతకం పెట్టండి సార్ అని చెప్పేసి. ఆయన అన్నారు, డబ్బు కదా కృష్ణ, ఎక్కడ కృష్ణ, మనకి ఇక రాష్ట్రం అప్పులు, సార్ నా మాట నేను సార్ రిక్వెస్ట్ చేసి పాప ఆయన నా బాధను అర్థం చేసుకుని సంతకం పెడితే, ఇవాళ 30 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. నాకు చాలా ఆనందకరం, 30 సినిమాలు. అందులో కూడా ముఖ్యంగా సి కళ్యాణ్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ గారు, కేఎస్ రామారావు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ గారు కూడా ఇవాళ సినిమాలు తీస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా టార్గెట్ అవి గ్యారంటీగా అయిపోతుందని చెప్పి నేను నమ్మకంగా ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది అంతకుముందు నేను అనుభవించాను బాబు, ఇది నా అనుభవం నుంచి పుట్టినటువంటి ఆలోచన. షూటింగ్లకు వెళ్తుంటే, సినిమా షూటింగ్లకి, మా బాలకృష్ణ గారు నాకు బాగా ఫ్రెండ్ అవటంతో ఆయన దగ్గర షూటింగ్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సినిమా షూటింగ్లకు వెళ్ళినా, నరేష్ గారు సినిమాలో ఎక్కడ యాక్ట్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అంటే, నేను చిత్రపూడి నుంచి వచ్చానండి, పాలకొండ నుంచి వచ్చానండి, గుంటూరు నుంచి వచ్చానండి అనేవారు ఇదివరకు. ఇప్పుడు గత సంవత్సరంగా చూస్తే, గత 2 సంవత్సరాలుగా నేను వరంగల్ నుంచి వచ్చానండి, నేనేమో యాదగిరిగుట్ట నుంచి వచ్చానండి, నేను కరీంనగర్ నుంచి వచ్చానంటున్నారు కింద వాళ్ళందరూ. అదే టాలీ లేపేవాళ్ళు కానీ, మేకప్ అసిస్టెంట్లు కానీ, గొడుగు పట్టేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మన వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ. వాళ్ళందరికీ అన్నం పెట్టాలి అనే బాధ్యత నాలో ఎదిగింది కాబట్టి ఈ యొక్క జీవనం తీసుకొచ్చాను. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు, మీ అందరికీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. అలాగే ఇంకోటి కూడా చెప్పాను, పెద్ద హీరోలు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికి 6 ఏడుగురు కలిసిన హీరోలు, సార్ మీరు ఇక్కడ పుట్టారు, ఆంధ్రప్రదేశ్లో పెరిగారు, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నారు, సినిమాలు ఇతర దేశాల్లో తీస్తున్నారు, తెలంగాణలో తీస్తున్నారు షూటింగ్, మా ఆంధ్రప్రదేశ్లో తీరండి మీరు. ఒక సినిమా 6 నెలలు తీస్తున్నారు కదా షూటింగ్, ఒక్క షెడ్యూల్ మా దగ్గర చేయరా అండి. చెయ్యండి సార్, మీరు చేస్తేనే ఆంధ్రప్రదేశ్కి మీకు సంబంధం ఉంటుంది, లేకపోతే అనుసంధానం తగ్గిపోతుందని చెప్పాను. ఖచ్చితంగా 2-3 హీరోలు ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు కూడా పెట్టుకున్నాం. మొన్న కూడా రామోజీరావు గారి ఫంక్షన్లో చిరంజీవి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, సార్ మీ సైరా సినిమా కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్క షెడ్యూల్ అన్నా చేయండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నా కోరిక ఏంటంటే, పెద్ద హీరోలు ఒక్కొక్కళ్ళు ఒక్క 10 రోజులు షూటింగ్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో మనకున్న 14 మంది హీరోలు ఉంటే, ఆ 14 మంది హీరోలు ఒక్కొక్కళ్ళు 10 రోజులు చేస్తే 140 రోజులు వర్కింగ్ డేస్ వస్తాయి, ఇంతమందికి అన్నం పెడతారు. ఎందుకంటే పెద్ద హీరో అంటేనండి, గుర్తుపెట్టుకోండి, పెద్ద హీరో అంటే వ్యక్తి కాదు, ఒక సంస్థ. ఆ సంస్థలో 100 మంది పనిచేస్తూ ఉంటారు. ఆ సంస్థ కనుక ఇటువైపు కనుక ఆంధ్రప్రదేశ్ వంక చూస్తే బోల్డంత మందికి అన్నం పెట్టడానికి అవకాశం ఉంటుందనేది నా యొక్క ఆలోచన. నేను పెద్ద హీరోలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకున్న సర్కిల్లో కూడా సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి మా అసోసియేషన్, మా ప్రెసిడెంట్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా కొంచెం చెప్పండి సార్, మీరు కూడా అక్కడి నుంచి వచ్చిన వారే, మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారే, మీరందరూ కూడా ఖచ్చితంగా పెద్ద హీరోలకు ఒక షెడ్యూల్, కనీసం ఒక వారం రోజులు, 10 రోజులు షెడ్యూల్ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇండస్ట్రీ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే స్టూడియోలకు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్లోనేమో 300 ఎకరాల స్థలాన్ని మేము ఐడెంటిఫై చేసాం, త్వరలో అక్కడ స్టూడియోలు కూడా కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చేది కూడా మా గవర్నమెంట్, నో డౌట్ అట్ ఆల్ అందులో ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తుంది, అందులో మేము ఖచ్చితంగా ఈ ఏర్పాట్లు చేస్తామని చెప్పుకుంటూ నేను మరొకసారి విష్ణుని అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయబాబు, నువ్వు వెనకాలే మేము ఉంటాం, నీ ముందు మేము ఉంటాం, నీ వెనక ముందు కూడా మేమే ఉంటాం అని ఖచ్చితంగా చెప్తూ సెలవు. నమస్కారం మామయ్య, అన్నీ చేస్తాను ఇలా అని ఒక పట్టుదలగా ఎప్పుడు చెప్తుంటాడు మరి విష్ణు. అంటే ఇటువంటి ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కళాకారులకు, పేద కళాకారులకు సహాయం చేయాలని, ఒక కళాకారులలో ఉన్న టాలెంట్ని గుర్తించడానికి ఈ అవార్డ్స్ అంటే బుల్లితెర అవార్డ్స్ పెట్టడం, కళాకారుల యొక్క టాలెంట్ గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం. అటువంటిది అదేవిధంగా ఇందాకే మన యొక్క యాంకర్స్ చెప్పారు, కళామ తల్లిని తన తల్లిగా భావిస్తూ కళాకారులను ముద్దుపెట్టడం అంటే ఒక సహాయపడే విధంగా కళాకారులకు, పేద కళాకారులకు అనేక కార్యక్రమాలు ఒక ఒంటి చేత్తోనే అందరి యొక్క సహకారంతో, ముఖ్యంగా స్పాన్సర్ యొక్క సహకారంతో, మిత్రుల యొక్క సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా మరి విష్ణుని మనందరం అభినందించాలి. అలాగే అనేక మెట్లు ఇంకా పైకెక్కి మంచి స్థానంలో ఉండాలని నేను దీవిస్తూ విష్ణుని, ఎందుకంటే విష్ణు మా ఊరే, మాకు మేనల్లుడు వరుస అవుతారు. అలాగే నరేష్ గారు, అంటే నరేష్ గారు నా గురించి చెప్పారు, నేను నరేష్ గారి గురించి చెప్పలేదు. ఒక 10 సంవత్సరాల క్రితం నేను కంబైన్ స్టేట్కి ఆర్ట్, లిటరేచరు, అలాగే ఆర్కియాలజీ వీటన్నిటికీ డైరెక్టర్గా ఉన్నప్పుడు, నేను రవీంద్ర భారతి చాలా వాటికి డైరెక్టర్గా ఉన్నప్పుడు నరేష్ గారు అనంతపూర్ నుంచి లిస్టులు తీసుకొచ్చేవారు. ఈ పేద ఆర్టిస్టులకి అవి చేయాలి, ఈ చేయాలని. ఎన్ని తీసుకొస్తారండి అంటే 11,000 మంది ఆర్టిస్టులు సంబంధించి ఒక్క అనంతపూర్ డిస్టిక్ నుంచే దగ్గర తీసుకొచ్చేవారు. మరి మొత్తం కంబైన్ స్టేట్లో ఎన్ని జిల్లాల్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనేది మరి అడుగుతూ ఉండేవాడిని. కానీ ఆయన పని చేయించుకునే దాకా ఊరుకునేవాడు కాదు నన్ను. ఆఖరికి కృష్ణదేవరాయలు 25వ శతాబ్ది ఉత్సవాలు జరుపుతూ ఉంటే పెనుగొండలో రోడ్ వేయాలి సార్, కొండెక్కాలి సార్ అని కొండెక్కడానికి పరిగెత్తేవాడు ఈయన. మీరు ఏంటండి ఇంత ఉత్సాహం ఉంది ఏంటి అని అంటూ ఉండేవాడిని. నిజంగా మరి డైనమిక్గా ఆ రోజుల్లోనే నేను మన యొక్క నరేష్ గారిని పొగుడుతూ ఉండేవాడిని. బాగా యాక్టివ్గా ఉంటున్నారు మీరు, బాగా మాకన్నా ఎక్కువ యాక్టివ్ అని, అది మంచి పని. అలాగే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.